Hi friends, welcome to Chaki's Beauties channel. ఈ రోజు మనము ఫ్రూట్స్ ఫేషియల్ గురించి తెలుసుకుందాము. మనం ఈ హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్లో న్యాచురల్గా ఫేషియల్ కోసం ఫ్రూట్స్ ఫేషియల్ గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ యాపిల్, ఆరెంజ్, లెమన్, బనానా, పెరుగు. ఈ ఐటమ్స్ ద్వారా మనము ఈరోజు ఫ్రూట్స్ ఫేషియల్ని చేద్దాము. మొదటిగా మనము ఫేషియల్ కంటే ముందు పెరుగుని తీసుకొని పెరుగుతో క్లీనప్ చేసుకోవాలి. అదే క్లెన్సర్గా మనకి యూజ్ అవుతుంది. దూది కాటన్ పీస్ తీసుకొని దాని ద్వారా పెరుగుని తీసుకొని ఈ విధంగా ఫేస్ అంతటిని క్లీన్ చేస్తూ రావాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా కొంతవరకు రిమూవ్ అయిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము, మీ పాలంతో కూడా పాలు కూడా క్లెన్సర్గా యూజ్ అవుతాయని. అలానే పాల ఐటమ్స్ అయిన పెరుగు కూడా క్లెన్సర్గా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇలా ఫేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకొని చూడండి డస్ట్ ఎంతగా కనిపిస్తుంది. ఆ తర్వాత టిష్యూ పేపర్తో కూడా కొంచెం నీట్గా అలా క్లీన్ చేసేసి ఇది ఫేషియల్ కంటే ముందు చేసే ఫస్ట్ టిప్. చూడండి జస్ట్ క్లెన్సర్ పెరుగు వల్లే ఎంత ఫేస్ క్లియర్. ఇప్పుడు మనం ఫేషియల్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. యాపిల్, బనానా, ఆరెంజ్ వీటన్నిటిని తీసుకొని మనకి ఇవన్నీ ఇంట్లో దొరికే ఫ్రూట్సే కదా, కానీ లెమన్ మటుకు కొంచెమే వేసుకోవాలి. అన్నిటిని మనము మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ లెమన్ కూడా కొంచెం 2-3 డ్రాప్స్ వేసుకోండి చాలు, అంతకంటే ఎక్కువ మటుకు యూజ్ చేయండి. ఈ విధంగా పేస్ట్ మన ఫ్రూట్స్ ఫేషియల్ యొక్క పేస్ట్ని తీసుకొని ఇలా ఇక్కడ చూపించే స్టెప్స్ని మీరు కూడా ఫాలో కండి. ఈ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి స్కిన్ అనేది బాగా షైనీగా తయారవుతుంది. ఫేషియల్ అనేది ఎప్పటికీ కూడా 25-30 మినిట్స్ అనేది కంపల్సరీ చేయాలి. చాలామందికి స్కిన్కి క్రీమ్స్ అనేవి ఫేషియల్ క్రీమ్స్ అనేవి పడవు. ఎందుకు అంటే కొందరికి వాటి అవి అలర్జీ కూడా రావచ్చు. అలాంటి వాళ్ళకి ఇలా ఇంట్లోనే దొరికి మన న్యాచురల్ బ్యూటీ టిప్స్ ద్వారా మనకి ఇంట్లో దొరికి ఈ ఫ్రూట్స్ ఫేషియల్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది రిజల్ట్.
ఏదైనా చీక్స్ పైన యాంటీ క్లాక్ డైరెక్షన్లో అలానే నెగిటివ్ మీద చీక్స్కి మన నోస్ పైన ఇక్కడంతా ఫేషియల్ చేయడం వల్ల సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆ స్కిన్ అనేది బాగా షైనీగా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ స్టెప్స్ అనేవి ఫాలో కండి ఫేషియల్కి. మన ఫేషియల్ అంతా కంప్లీట్ అయిపోయినాక మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. వాటర్తో డైరెక్ట్గా క్లీన్ చేయకూడదండి. టిష్యూ పేపర్ కానీ లేకపోతే కాటన్ కానీ ఏదో ఒకటి తీసుకొని అలా నీట్గా క్లీన్ చేసేయండి. చూడండి, ఇక్కడ రిజల్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఫేస్ అనేది ఎంత గ్లోగా కనిపిస్తుందో చూడండి. ఇంకా వన్ డే తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఫ్రూట్స్ ఫేషియల్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఛానల్గా మన ఇంట్లోనే చూస్తూ ఉంటాము ఎక్కువగా. మన అరటి పండుని పడేస్తూ ఉంటాం మాగిపోవడం వల్ల. దాన్ని కూడా మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. Thank you for watching this video.